సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని, అధికారులపై ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంపీపీ స్పష్టం చేశారు. అందరి సహకారంతో మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ సంధ్యా రవీందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయా శాఖల పరిధిలో జరిగిన అభివృద్ధి పనులను అధికారులు సభలో వివరించారు. అయితే ప్రజాప్రతినిధులు మాత్రం మండలంలోని అంగన్వాడీ సెంటర్లలో కుళ్లిపోయిన గుడ్లను పెడుతున్నారని ఆరోపించారు. 30 రోజుల ప్రణాళికలో విద్యుత్ శాఖ పనులు సక్రమంగా నిర్వర్తించలేదని సర్పంచులు మండిపడ్డారు. అనంతరం ఏఎస్ఐ బిక్యా నాయక్ మాట్లాడుతూ, మహిళలు ఆపద సమయంలో 100 డయల్ చేయాలని, 24 గంటలు అందుబాటులో ఉంటామన్నారు. కాగా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ సంధ్యా రవీందర్ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించదని సూచించారు. సభ్యులు సభలో ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. సిటీ మనీ కూడా ఏర్పాటు చేసినాము. 100 కాల్ తప్పకుండా కాల్ చేసినట్టయితే పోలీసు వాళ్ళు 24 అవర్స్ అందుబాటులో ఉంటారు. ఈ ప్రతి ఒక్కరికి గ్రామ సభలు కూడా చెప్పినాము. ఏ మహిళలకు కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని అంటే మా సిద్దిపేట సిపి కమిషనరేట్ గారి ఉద్దేశం 100 కాల్ తెలియాలని ప్రతి గ్రామంలో మీటింగ్ పెట్టి ఈ సభను చేపించినారు. ప్రతి విలేజ్ ని విజిట్ చేయమని చెప్తాము. ఈ బెడ్ షాప్ లన్నీ మూసి